మరోవైపు ఈ కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని ఆయన నివాసానికి వెళ్లి ఈ మేరకు నోటీసులు అందజేశారు. నేటి ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపారు. 160 సిఆర్పీసీ కింద నోటీసులు అందించారు. ఈటల రాజేందర్ పిఎలు రాజు నరేంద్రలకు ఈ నోటీసులను అందించినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. ఈ నెల 10న విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు హనుమకొండ డీసీపీ ఆఫీస్కు వెళ్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ठीक है.